ప్రపంచకప్లో భారత్ కొనసాగుతోంది సరే మరి ఇదే ఊపు కొనసాగుతుందా కీలకమైన సెమీస్ లో సత్తా చాటుతుందా రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ సెమీస్ చేదు జ్ఞాపకం వెంటాడుతోందా ఈసారి కీలక మ్యాచ్ల్లో తడబాటును భారత్ అధిగమిస్తుందా ముచ్చటగా మూడోసారి విశ్వ విజేతగా అవతరిస్తుందా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షెమీ ఈ వరల్డ్ కప్ లో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోతున్నాడు బ్యాట్స్మెన్ గుండెల్లో దడ పుట్టించే బంతులు విసురుతూ దూసుకుపోతున్నాడు షమీ బాల్ అందుకున్నాడు అంటే బ్యాటర్ కు చెమటలు పడుతున్నాయి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో చెలరేగిన షమి ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు ఇప్పటి వరకు వరల్డ్ కప్ టోర్నీలో నలభై ఐదు వికెట్లు పడగొట్టాడు షమి భారత బౌలింగ్ దిగ్గజాలు జహీర్ ఖాన్ జవగల్ శ్రీనాథ్ ను అధిగమించాడు షమి ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన షెమీ ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు అందులో రెండు ఫైవ్ వికెట్లు హాల్ ఒక నాలుగు వికెట్ల హాల్ అయితే మొదట షెమీని పెవిలియన్ కే పరిమితం చేసింది జట్టు యాజమాన్యం దీంతో కసి పెంచుకున్నాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు టాప్ ఆర్డర్ ను కుప్ప కోలుస్తూ గేమ్ చేంజర్ గా మారిపోయాడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ లో భారత్ ఎదురే లేకుండా ముందుకు సాగుతోంది పరాజయమన్న మాటే లేకుండా దూసుకుపోతోంది ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వంటి జట్లు కూడా పరాజయం పాలైనా భారత్ ను మాత్రం అపజయం మాటే పలకరించలేదు పద్నాలుగు పాయింట్లు రెండు పాయింట్ నూట రెండు రన్ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో వరుసగా ఏడు మ్యాచ్ల్లో విక్టరీ కొట్టి సెమీస్లోకి దూసుకెళ్లింది భారత్ అంతేకాదు సెమీస్లో ఎంటర్ అయిన తొలి జట్టు కూడా మనదే ఇక్కడి వరకు బాగానే ఉన్నాం లీగ్ మ్యాచ్ల్లో విజయాలతో సెమీస్ బెడత ఖరారయ్యింది ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక్కడి నుంచి మరో ఎత్తు నాకౌట్ దశ లీగ్ దశల్లో ఎన్ని విజయాలు సాధించినా సెమీస్ లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమణే లీగ్ మ్యాచ్లో పరాజయాలు ఎదురైనా లక్కుతో కొన్ని జట్లు గతంలో సెమీస్కు వచ్చి సంచలనాలు సృష్టించిన ఘటనలు ఉన్నాయి అందుకే ఇంతకు ముందు ఎన్ని విజయాలు సాధించామన్నది సెమీస్ లో లెక్కకే రాదు విజయం ఒక్కటే ఫైనల్ మెట్టుకు చేరుస్తుంది భారత్ కు అసలు పరీక్ష ఇదే ఎనిమిది సార్లు కప్ సెమీఫైనల్స్ లో అడుగుపెట్టిన భారత అందులో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ గా వందల ఎనభై మూడు రెండు వేల పదకొండు వన్డే కప్ టైటిళ్లను సొంతం చేసుకుంది రెండు వేల మూడు వరల్డ్ కప్ ఫైనల్ కు భారత చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి మెట్టుపై చెత్తకెల పడింది రెండు వేల మూడు వరల్డ్ కప్ రన్నర్ అప్ గా గంగూలీ సారథ్యంలోని టీమిండియా నిలిచింది రెండు వేల పంతొమ్మిది కప్ సెమీస్ లోనూ ఇండియా తడబడింది న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యింది ఇప్పుడు మరోసారి లోకి ఎంటర్ అయిన భారత్ సెమీస్ గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ టైటిల్ ను భారత్ ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు లో ఏ జట్టు వచ్చినా ఏ మాత్రం తడబడకుండా ఆడాలని పగడ్బందీ వ్యూహంతో మైదానంలోకి దిగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సొంత గడ్డపై ప్రపంచ కప్ను గెలవాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది ముగ్గురు పేసర్లు అరవీర భయంకరులు ఐదుగురు బ్యాటర్లు ఇంత సమతూకం ఉన్న జట్టు ఇటీవలి కాలంలో లేదు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు వరుస విజయాలపై స్పందించిన రోహిత్ శర్మ తాము ఇప్పుడు అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టామని చెన్నై నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మా జట్టు సమిష్టి కృషితో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతోందన్నారు అంతేకాదు సెమీస్లో తామే మొదట అడుగు పెట్టాలి అన్న లక్ష్యం నెరవేరిందన్న రోహిత్ ఫైనల్ విషయంలోనూ తమ టార్గెట్ అదేనని స్పష్టం చేశాడు అంతా కలిసికట్టుగా ఇక్కడిదాకా చేరుకున్నామని వాంకడేలో ఇలాంటి పిచ్పై మూడు వందల యాభై పరుగులంటే మామూలు విషయం కాదన్నాడు భారత జట్టు చాలా శక్తివంతంగా కనిపిస్తోంది బౌలర్లు బ్యాటర్లు ఎవరి బాధ్యతను వారు వంద శాతం నిర్వర్తిస్తున్నారు అయితే కీలక మ్యాచ్ల్లో కీలక ఆటగాళ్లు తడబడడం ఇండియాను వెంటాడుతోంది గత వరల్డ్ కప్లలో చాలా సార్లు ఇది రుజువయ్యింది ఒత్తిడిని హ్యాండిల్ చేయడంలోనూ మన వాళ్లు చాలా సార్లు ఫెయిల్ అయ్యారు అయితే అప్పటి కథ వేరే ఇప్పటి కథ వేరే భారత జట్టు చాలా జాగ్రత్తగా ఉంది ఈ ప్రపంచ కప్ జరుగుతున్నది కూడా ఇండియాలోనే కాబట్టి అభిమానుల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆ స్ఫూర్తి మన ఆటగాళ్లను అత్యంత జాగ్రత్తగా ఆడేలా చేస్తుందని క్రీడా పండితులు చెబుతున్నారు మొత్తానికి రోహిత్ సేన దూకుడు మీదుంది ఇదే జోష్ ను కొనసాగించాలి సెమీఫైనల్లోనూ సత్తా చాటాలి ఆ తర్వాత ఫైనల్లోనూ గెలిచి ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ విజేతగా నిలవాలి ఇది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష